हेलो फ्रेंड्स अंदर एला ने बहुना वेलकम टू विच सेमियन टेस्ट किचन इवा नैन कंद दुंप अंत कंदगड्ड फ्राई दिन चूपस्ता चूस फ्रेंड्स इधी नैन पैन पट्ट चकना वीटल मन कटेक मन कावास सैजो कटेको मज्जिग चुस्को उकना चूँगी మజ్జిగలో వేసుకోవాలి ఎందుకంటే ఇది దొరదొచ్చే గుణం ఉంటుంది దీంట్లో పచ్చి తిన్నా కూడా ఫ్రైలోన కూడా లైట్ గా దొరదొచ్చినట్లు ఉంటుంది అందుకని మజ్జిగలో వేసుకుందాం కావాల్సినంత సైజ్ లో మనం కట్ చేసుకొని ముక్కల ఈ పీసెస్ నన్ని కూడా వాటిలో వేసేసుకుందామండి ఇలాగే అన్ని కూడా కట్ చేసుకొని ఆ మధ్య దాంట్లో వేసేసుకోవచ్చు కంద ముక్కలన్నిటిని కట్ చేసుకొని మజ్జిగలో వేసుకున్నాం కదండి వీటిని రెండు మూడు సార్లు ఒక వాటర్ లో మనం క్లీన్ చేసుకోవాలి అన్నిటిని కూడా ఇంకొకసారి కూడా క్లీన్ చేసుకుందాం टेन मिनट्स कुक वीटी बाइल दीन लाइट साल्ट तगनंत साल्ट అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని బాయిల్ చేసుకుందామండి కొంచెం మెత్తబడేంత వరకు ముక్క కుక్ అవుతుంది కదండి ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇంకా కుక్ అవ్వాలి ఇంకా కొంచెంసేపు ఉంచుకుందామండి అంటే మనం నొక్కు చూస్తే కొంచెం మెత్తగా అవ్వాలి 10 మినిట్స్ అయిపోయిన కదండి మనం ఇలా నొక్కితే నొక్కవాలి స్టార్టర్స్ కొంచెం వాటర్ తీసేస్తామండి ఆల్రెడీ నేను దీని కొరకు ఫ్రై కొరకు ఆనియన్ పీసెస్ అండి ఆనియన్ పీసెస్ ని కట్ చేశాను అలాగే కొత్తిమీర వెల్లుల్ని ఒకటి కొంచెం దంచుకున్నట్టు పెట్టానండి అలాగే పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు అంటే కరివేపాకు నా దగ్గర కొంచెం డ్రైగా ఉంది ఫ్రెష్ గా అయితే లేదు ఇది వేస్తున్నానండి నేను మొన్న ఒకసారి చెప్పాను కదా చాప్ బోర్డ్ ని మార్చాలని చూసారా అది డిమార్ట్ లో దొరికింది గుడ్ అన్నమాట 219 రూపాయస్ పడిందండి ఇది ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకోవచ్చు ఒక 7 స్పూన్స్ వేసానండి ఆయిల్
ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉంచుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ముందుగా శనగపప్పు మినపప్పు వేసేసుకోవచ్చు. లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపప్పు మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. వెల్లుల్లిపప్పు తినడం వల్ల కూడా చాలా మంచిది, చాలా సర్వరోగ నివారణ అన్నమాట. హై బీపీ ఉండే వాళ్ళు కూడా వెల్లుల్లిపప్పుని ఉదయాన్నే ఒక రెండు పాయలు తింటే చాలా మంచిది. అలాగే నైట్ టైం కూడా తినొచ్చు, ఒకటి రెండు పాయలు తినాలి. జీలకర్ర వేసేస్తాను అండి, ఆవాలు కూడా వేసుకున్నాం కదా. పచ్చిమిర్చి వేస్తున్నాను, కరివేపాకు, వెన్నకిలు కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాం. ఇది ఆనియన్ వేగాలంటే కంపల్సరీ మనం సాల్ట్ వేసుకుందాం, తొందరగా వేసుకుంది. కందగడ్డ అయితే నేను ఫస్ట్ టైమే చేస్తున్నానండి, ఇది ఫస్ట్ టైం అయినా చాలామంది చెప్పారు బాగుంటుంది ఎలా చేయాలి అనేసి చెప్పారు, బాగుంటుందట. నేను ట్రై చేస్తున్నానండి. దీన్ని ఇంగ్లీష్లో అయితే యామన్ కూడా అంటారు, మనమైతే కంద దుంప అంటాము, వేరే వాళ్ళైతే కందగడ్డ అంటారు. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఉడికించిన కంద దుంపలను వేసేసుకుందాం. దీంట్లోనే కొంచెం పసుపు వేస్తున్నానండి, ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది. చూసినా కదా ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయ్యింది ఆనియన్. ఇప్పుడు ఉడికించిన ముక్కలు కూడా కంద దుంపలు కూడా వేసేసుకోవచ్చు. మొదలెద్దామండి, దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా.
దించే ముందు లైట్గా కారం చల్లుకుందాం. మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేస్తుందండి. ఆల్రెడీ సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనం బాయిల్ చేసినప్పుడు ఒకసారి వేసాం, ఆనియన్ వేగడానికి వేసుకున్నాం, తర్వాత మళ్ళీ అంతా మిక్స్ అవ్వడానికి కూడా ఒకసారి వేసుకున్నాం కదా. సాల్ట్ చూసి వేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, కందగడ్డ కందదుంప యామ్ ఫ్రై చాలా బాగుంటుందట. నేను కూడా టేస్ట్ చేసి చెప్తానండి. నేను ఫస్ట్ టైం చాలా బాగుందండి. అంటే చామ దుంపలు ఉంటాయి కదా, చామ గడ్డలు ఆ విధంగానే ఉంది. ఎందుకంటే మధ్యలో కూడా మనం వేసి కడిగాం కదా. దొరద అయితే ఏమీ అనిపించట్లేదు. నేను ఇంతవరకు కూడా ఎప్పుడు ఇంతవరకు కూడా నేను ఎప్పుడు తినలేదు కదా. చాలా టేస్టీగా చాలా చక్కగా ఉంది. ఎవరైనా కొత్త వారైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ ముందరకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.